నిన్న సికింద్రాబాద్ లో జరిగిన సెక్రటరీలో కొంతమంది కాల్పుల్లో గాయపడ్డవాళ్ళు గాంధీ ఆసుపత్రిలో ఉన్నారు వాళ్ళని పరామర్శించడానికి ఇప్పుడు నేను గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నా అక్కడ వాళ్ళని పరామర్శించి వాళ్ళకు ఒక భరోసా కల్పించి వాళ్ళకు మంచి వైద్యాన్ని అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఓయల్ అవసరం అనుకుంటే మంచి కార్పొరేట్ ఆసుపత్రులలో ఎవరికైతే గాయాలైన యువకులకు వైద్యం అందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి చేత కాకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన గాయాల పాలైన యువకులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆ విషయాలను కూడా కుటుంబ సభ్యులకు చెప్పడానికి ఇప్పుడు నేను గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నాను అక్కడ బాధితులను పరామర్శించి వాళ్ళకు అవసరమైన మంచి వైద్య సహాయాన్ని అందించడానికి కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది వాళ్ళకు ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం అదే విధంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ యువకులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా హింస ఏ సమస్యకు పరిష్కారం కాదు హింసకు పాల్పడడం ద్వారా మన సమస్య మరింత జటిలమవుతుంది ఈ హింసలో మీరు కాదు ప్రభుత్వం హింసకు పాల్పడి మీ ప్రాణాలు పోతున్నాయి ప్రభుత్వం యొక్క హింస కూడా మంచిది కాదు ఈ పిల్లలు మన పిల్లలు కొన్ని అకారణమైన పరిస్థితుల వల్లనో విధిలేని పరిస్థితుల వల్లనో క్షణికా విషయానికి లోనైనప్పుడు పెద్దలుగా మనం సంవయనం పాటించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా సంవయనం పాటించాలి పాశవిక దాడులను మానాలి కాల్పులు జరపడాన్ని తక్షణమే ప్రభుత్వం ఆపేయాలి వాళ్ళకు అవగాహన కల్పించాలి వాళ్ళకు విశ్వాసాన్ని కల్పించి మనం చట్టాలను చేస్తామని కూడా నమ్మకం కలిగించాలి ఈ అగ్నిపథకు సంబంధించిన విధానాలను జిల్లా కేంద్రాలలో యూనివర్సిటీలలో డిగ్రీ కాలేజీలలో విస్తృతమైన చర్చ జరగాలి చట్టసభలలో పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో కూడా చర్చ జరిగిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి అప్పటి వరకు ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా శాంతియుతంగా నిరసన తెలుపుదాం ప్రాణాలు ఎంతో విలువైనవి ప్రాణాలు పోగొట్టుకుంటే మళ్ళీ రావు మీ ప్రాణాలు పోతే మోడీకి ఢిల్లీలో పోయేది లేదు ఇక్కడ ఉండే కేడీకి పోయేది లేదు మన కుటుంబాలే నష్టపోతాయి మన తల్లిదండ్రులకే ఎవరు ఆదుకునే వాళ్ళు లేకుండా పోతారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు రానియొద్దని చెప్పి నేను యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా.